విశాఖ వాజిన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజి హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఆటలు ఇక కొనసాగవు, విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డి స్పష్టం. కేంద్ర రాష్ట పరిపాలన అస్తవ్యస్తం, సిపిఐ సర్వసభ్య సమావేశంలో జేవీ సత్యనారాయణ ఎత్తేవా. రేపటి నుంచి మేజర్ పోర్టు క్రికెట్ పోటీలు ప్రారంభం, విలేకరుల సమావేశంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ హరినాథ్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ వేదికగా తెలుగుదేశం పార్టీ మరోసారి అబద్దపు ప్రచారం ప్రారంభించిందని, చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటనకు వచ్చే ముందే ప్రజలను చులకనపరిచేలా మాట్లాడారని, ఆయనకు నిరసన తెలపడానికి ప్రజలు అక్కడికి చేరారంటూ వైసీపీ రాష్ట నాయకులు కొయ్యా ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నేడు మద్దిలపాలెం దరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల కడప నుంచి వచ్చారని, పెయిడ్ ఆర్టిస్టులను తెలుగుదేశం నేతలు అనటంలో ఉద్రిక్తత పెరిగిందని, సతీ సమేతంగా బంధువుల పెళ్లికి వచ్చి ఈ రాజకీయ డ్రామా ఏమిటని, రచ్చకుట్టును కాదా అంటూ ఆరోపించారు. చాలా ప్రజాస్వామ్యంగా గాంధీ మార్గంలో నిరసన తెలియజేసిన సంఘటన మనం చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత విశాఖపట్నంలో ఉంటుండగానే ఎంత దారుణంగా మాట్లాడాడు, పులివెందుల నుంచి రౌడీలు వచ్చారని చెప్పాడు. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇది స్మార్ట్ సిటీ చేయడం వల్ల హైవే అందించే విశాఖపట్నం నగరం అంతా కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూడా అనేక ఈ తాలూకా మీడియా కెమెరాలు, వందల కెమెరాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సెల్ ఫోన్లో చిత్రించిన సంఘటన ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఉత్తరాం జిల్లాలో వారు తప్పించి బయట జిల్లా వాళ్ళు ఒక్కరు చూపించినా రాజీనామా చేస్తామని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు మంత్రి గారు మంత్రి పదవి రాజీనామా చేస్తామని చెప్పి అవార్డు శ్రీనివాసరావు ప్రకటిస్తే దానికి స్పందన లేదు. మా గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నా దానికి స్పందన లేదు. ఘోరమైన అబద్ధాలు, పచ్చాబద్ధాలు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటాడు. అసలు పెయిడ్ ఆర్టిస్ట్ అనే పదం మీరు, దానికి అర్థం మీరు. అంటే డ్రామా కంపెనీ మీరు, టీడీపీ కంపెనీ మీరే పెద్ద నటులు. అనవసరంగా రాద్ధాంతం చేయడానికి మీరు దిగి రోడ్డు మీద దిగి ఎంత డ్రామా చేశారో మీరు చూసాం. 6 గంటల పాటు ఒక హై డ్రామా సృష్టించి దేశవ్యాప్తంగా దీన్ని ఏదో లబ్ధి పొందాలంటే ఒక నీచమైన ఆలోచనతో ఒక మీరు చేసినటువంటి కార్యక్రమం ప్రత్యక్షంగా దేశ ప్రజలను చూసి మిమ్మల్ని అసహించిన పరిస్థితి. సాయంకాలం కల్లా తెలుగుదేశం పార్టీ త్రేయోభిలాషులు, అనేక మంది సానుభూతి పరులు మీకు చెప్పిన మాట ఏమిటి, మీరు చేసిన తప్పు దయచేసి వెనక్కి వచ్చేయండి చెప్పిన మాట వాస్తవా కాదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అబ్జాల విశాఖపట్నం ఒక అబ్జాల సంస్కృతిని, రౌడీ సంస్కృతిని మొదలుపెట్టింది సభ హరియాణా. దానికి ప్రతి ఒక్కరికి తెలుసు, అది మేమన్న మాట కాదు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి బండల దగ్గర అనుకుంటే వరకు సభ వారి మీద అనేక సార్లు ఒక రౌడీ అని, ఒక కబ్జాదలు చెట్టుమంటాడని చెప్పి మీరు అనేక సార్లు మాట్లాడారు. ఇక్కడ అతను నీతి వాక్యాలు పాటాడతాడు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుండి 7వ తేదీ వరకు వరుసగా 4 రోజుల పాటుగా పౌర గ్రంథాలయం వేదికగా ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి మహిళా చలన చిత్రోత్సవం జరపనున్నట్లుగా నిర్వాహకులు నర్వ ప్రకాశరావు తెలియజేశారు. ఈ మేరకు విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు విచ్చేశారు. ఆయనతో పాటుగా ఒక పత్రికా ఎడిటర్ భరణకాండ రామారావు కూడా విచ్చేసి గోడ పత్రికను ఆవిష్కరించారు.
అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. శ్రీకారం ఆస్తిత్వం, డి డాన్ హియర్ ఆర్ క్వైట్, స్వాతి అనే మహిళా ప్రోత్సాహక చిత్రాలు ప్రదర్శించనున్నామని తెలియజేశారు. ప్రస్తుతం సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను రూపుమాపి వారికి పూర్తి భద్రత కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వారిలో చైతన్యం కలిగించే విధంగా రూపొందించబడిన 4 చిత్రాలను ప్రదర్శించనున్నామని, ప్రదర్శన జయప్రదం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని, వారి కార్యదీక్షని, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాల్లో కొన్ని జాతీయ అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. సో అటువంటి చిత్రాలు చూపించడం ద్వారా స్త్రీల యొక్క గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రజలు కూడా ఒక్కసారి గుర్తు చేయడానికి ఉద్దేశంతో నగరంలో మొట్టమొదటిసారిగా, గతంలో ఎప్పుడూ లేదు, మొట్టమొదటిసారిగా నగరంలో ఫీచర్స్ ఇండియా తెలుగు డైలీ న్యూస్ పేపర్ యొక్క సౌజన్య సహకారంతో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఈ నెల 4 నుంచి 7 వరకు వినూత్నంగా మహిళా చలన చిత్రోత్సవం అనేటటువంటి పేరు మీద ఒక చిత్రోత్సవ కార్యక్రమాన్ని ప్రతిరోజు 5:30 విశాఖ పౌర గ్రంథాలయంలో, ద్వారక నగరంలో ఉన్నటువంటి విశాఖ పౌర గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ఈ చిత్రాలు చాలా అరుదైన చిత్రాలు, అపూర్వమైన చిత్రాలు. ప్రతి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి నగరంలో 4 రోజుల పాటు వినూత్న రీతిలో ఒక విలక్షణమైన, మరి అలనాడు ఎంతో ప్రాచుర్యం పొందిన 4 సినిమాలు ప్రదర్శించాలని చెప్పేసి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ నిర్ణయించింది. దానికి పెద్దలు బర్నిగాన్ రామారావు గారు అండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు సహకరించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు. మరి ప్రతి పండగను, ప్రతి కార్యక్రమాన్ని కూడా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఎంతో ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేస్తుంది. మరి అందులోనే మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను గుర్తించి కార్యక్రమాలు సన్మానాలకి కాకుండా దీనికోసం ప్రత్యేకంగా 4 సినిమాలు ప్రదర్శించి ఈ నగర ప్రజలకు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. అలనాడు చూడలేని వారు ఎవరైనా ఉంటే ఈ సినిమాలు చూసి తిరిగి ఒక మధురానుభూతిని పొందొచ్చు. అంతే, దాంతోపాటు మహిళా దినోత్సవానికి సంబంధించిన దానికి రిలేటెడ్ సినిమాలు కాబట్టి మహిళలకు సంబంధించి కూడా చాలామంది దీనికి హాజరు కానున్నారు. కాబట్టి అందరూ కూడా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అందుకు ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా వైజాగ్ ఫిల్మ్ సొసైటీకి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా తెలియజేసుకుంటున్నాను. పోలీస్ నిబంధనలను ఉల్లంఘించిన వాహన చోదకుల నుండి రుసుములను వసూలు చేసే ప్రక్రియ, అంటే ఆన్లైన్లో ఫైన్ల చెల్లింపులపై ప్రజల నుండి కొంతమేర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ అది ప్రజలకు ఎంతమేర సౌలభ్యం కలిగిస్తుందో అవగాహన పరిచే పనిలో పట్టారు నగర ట్రాఫిక్ పోలీసులు. నగరంలో పలు ప్రధాన కూడల్లో స్పెషల్ రైళ్లు నిర్వహిస్తూ పెనాల్టీలను వసూలు చేస్తూ ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే కొంతమంది పోలీసుల తప్పుడు ఎంట్రీలతో వాహన చోదకులకు తలనొప్పి తప్పడం లేదు. పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయ సమీపంలో జరిగిన స్పెషల్ డ్రైవ్లో ఈ తరహా కేసు వెలుగు చూపింది. ఓ ద్విచక్ర వాహన చోదకుని ఆపి ఆ వాహన నెంబర్ని ఆన్లైన్లో చెక్ చేశారు పోలీసులు. తాను ఎప్పుడు హెల్మెట్ ధరించే వాహనం నడుపుతానని, అలాంటి తనపై కేసు ఉండటమేంటని ప్రశ్నించడంతో పోలీసులు మరోసారి చెక్ చేయడంతో పోలీసులు 4 కొరుక్కున్నారు. విషయానికి వస్తే వాహనాల నెంబర్ ఒకటైనప్పటికీ రంగులు వేరుగా ఆన్లైన్లో చూపించడంతో వాహనదారుని బుజ్జగించి పంపడం పోలీసుల వంతైంది. ఇప్పుడు నేను ఏంటంటే ఆయన క్లారిఫై చేశారు కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు, నేను కట్టడానికి రెడీగా ఉన్నాను. కానీ బండి నెంబర్ నాది కాదు, బండి కలర్ నాది కాదు, అందులో ఉన్న మనిషి కూడా నా ఆయన కాదు. అందుకే అది వాళ్ళు దానికి ఒప్పుకున్నారు దానికి. ఎందుకంటే నీకు నేను పేపర్ కూడా చూపిస్తాను కావాలంటే 2018 అది కూడా కొత్త వాళ్ళు సార్. నీకు కొత్త వాళ్ళు ఎప్పుడు బండి పట్టుకుని ఎప్పుడు వెళ్ళలేదు నేను. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ.
పొరపాటు ఎలా జరిగింది? ఇప్పుడు రన్నింగ్ తీశారని చెప్తున్నారు ఆయన. మన హెల్మెట్ లేకుండా నా తెలిసిన మటుకు హెల్మెట్ ప్రత్యేకంగా హెల్మెట్తోనే నేను ప్రయత్నిస్తుంటాను. అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను. ఇప్పటిది కూడా పొరపాటు అంటే నేను చేయడం కాదు, వాళ్ళు చెప్పడం ఏంటంటే కలర్ బండి కలర్ వైట్ అంటున్నారు. మరి బండి కలర్ చూడండి, ఇది ఉన్నది. మరి అది ఆ నంబర్ ఇప్పుడు అంటున్నారు అయినా తప్పుడు తప్పు రాశానని అంటున్నారు. అంటే రాయడంలో తప్పు రాసి ఉంటారేమో అని, అంటే 3-6 ఉండవచ్చు ఏమో అని అంటున్నారు. మరి మరి నాకు అంతవరకు కరెక్ట్ మరి తెలియదు. చూడండి, మీరు కావాలంటే ఒకసారి తీసుకోండి. ఛానళ్ళు కట్టించమన్నారు. అలాగే మా ఏసీపీ గారు, ఏడీసీపీ గారు ఉత్తర్వుల మేరకు మేము ఓల్డ్ ఛానల్ 2016-17 2018 ఉండేవి, ఇవి ఓల్డ్ ఛానల్ అన్నీ కట్టించమని చెప్తున్నారు. ఆ విధంగా మేము మా స్టాఫ్తో పంటం ట్రాఫిక్ యొక్క స్టాఫ్తో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అలా చేస్తున్నాము, అది విషయం అండి. వస్తున్నాయి, ఒక్కొక్క చిన్న చిన్న అప్లికేషన్ వస్తున్నాయి. ఒక దగ్గర ఫోటో సరింగ్ లేదండి, ఫోటో లేదండి, అది లేదండి, మాకు ఇన్ఫర్మేషన్ లేదండి, మా సెల్లకు మెసేజ్ రాలేదని చెప్తున్నారు కూడా. మేము చెప్పిన దానికి ఏంటంటే రన్నింగ్లో కొడితే మరి మెసేజ్లు ఉండవండి, ఆఫీ కాంట్రాక్ట్ లెస్లో కొడితే మెసేజ్లు రావు, కాంట్రాక్ట్లో కొడితే మెసేజ్లు వస్తాయి. ఈ 2017-18లోనూ ఎక్కువ కాంట్రాక్ట్ లెస్లో కొట్టేవారు, అందుకని మెసేజ్లు రావు. ఆర్టీఓ కానీ లింక్ అప్ అవుతే, అంటే బండి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ ఒక సెల్ నెంబర్ ఇస్తే ఆ సెల్ నెంబర్ అదే వాడితే మాత్రం లింక్ అప్ అవుద్ది, లేకపోతే లింక్ అప్ అవడం లేదని చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న వస్తున్నాయి, మేము సరి చెప్పి ప్రజలు చెప్పి మేము మా యొక్క పనిని అదే చలాలని చేస్తున్నామండి. ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన డౌట్కి క్లియర్ చేసి మేము చలనాలు పాత చలాలు వచ్చి చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిట్టివలస జూట్ మిల్ స్థలం మరియు మిల్లు పరిసరాల్లో ఉన్న మరికొన్ని ఎకరాలు తమకు చెందినవే అంటూ చిట్టివలసకు చెందిన కొంతమంది బ్రాహ్మణ కుటుంబాలు మీడియా ముందుకు వచ్చారు. 1914లో తమ తాతలు గిడుగు సూర్యనారాయణ చిట్టివలస జూట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సర్వే నంబర్ 11/24లో 12.60 ఎకరాలను 99 సంవత్సరాలకు గాను లీజుగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. లీజు 2014తో ముగిసి ఉండగా 2008 నుండి యాజమాన్యం తమకు లీజు సొమ్ము చెల్లించడం నిలిపివేశారంటూ ఆరోపించారు. మిల్లు లాకౌట్లో ఉన్న సమయంలో యాజమాన్యం తమకు అందుబాటులో లేరని, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అని మీడియాకు వివరించారు. చెప్పమనిసి మేము నోటీస్ కూడా ఇచ్చామండి. దానికి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఏం చేశారంటే మా లాకౌట్లో ఉంది, ప్రస్తుతం మేమేం చేయలేము, కొద్ది కాలంలో వచ్చిన తర్వాత మేము ఇది పరిష్కరిస్తామని మాకు సమాధానం కూడా ఇచ్చారు. ఆ సమాధానం ఇచ్చిన కాగితం కూడా మా దగ్గర ఉందండి. ఇలాగ ఇంతవరకు చూసి ఎంతకీ రాలేదండి. రాపడంతో రికార్డ్ అంతా వెరిఫికేషన్ చేసుకుని ఎస్ఎఫ్ఏలోని చిట్టవసా జూటి వారి పేరు పడిపోయింది. దానికి పడిపోయిన వెంటనే నేను ఏం చేశానంటే తహసీల్దార్ గారికి కాగితం పెట్టాను, మన భీమపట్నం మండల తహసీల్దార్ గారికి పెట్టిన తర్వాత మీ సేవ ద్వారా పెట్టాను. మీ సేవ ద్వారా పెట్టిన తర్వాత తహసీల్దార్ గారు వచ్చారు, వారి స్టాఫు ఆర్ఐ గారు సర్వేర్ గారు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని ల్యాండ్స్ అన్ని వెరిఫికేషన్ చేశారు, అన్ని ఎస్ఎఫ్ఏలో అది ఒకటే పరిపాటు పెట్టదయ్యా, గిల్మెన్ ఫీడ్ బుక్లోని మీ పేరునే ఉంది, తర్వాత ఎస్ఎల్ఆర్లో కూడా మీ పేరే ఉంది, అడంగల్లో కూడా 2014లో మాకు ఒక అడంగలు ఇచ్చారు, దాంట్లో మీ పేరని, ఇది పొరపాటును పడిపోయింది, ఇది రెక్టిఫై చేస్తాను, మీసేవ ద్వారా నువ్వు దరఖాస్తు పెట్టావని అన్నారు. అలాగేనండి, దాని ప్రకారం నేను మీసేవ ద్వారా దరఖాస్తు పెట్టాను. దరఖాస్తు పెట్టిన తర్వాత ప్రకారం తహసీల్దార్ గారు వచ్చారు, సర్వేర్ గారు వచ్చారు, అన్ని ల్యాండ్స్ అన్నీ వెరిఫికేషన్ చేశారు, అందరి చుట్టుపక్కల వాళ్ళు పంచాయతీ విధంగా తీసుకున్నారు. నా ఎక్కడ పడితే అక్కడ నోటీస్ బోర్డులు ఇచ్చారు, నోటీస్ బోర్డు చూసే ఫోటోలతో సహా నా అంతా వెరిఫికేషన్ అంతా ల్యాండ్ అన్నీ చేసి వెరిఫికేట్ చేశారు. చేసిన తర్వాత ఓకే బాగానే ఉంది, మీదే ఇస్తాను. చేసిన తర్వాత కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి అని, సార్ బిల్డింగ్లు ఉన్నాయంటే వాళ్ళు కట్టిందని నేను కట్టింది కాదు, నేను ఓన్లీ ఖాళీ సలమే ఇచ్చాను తప్ప నేనే వాళ్ళకి బిల్డింగ్లు కట్టించాను. వాళ్ళకి 99 లీజు ఇవ్వడంతో లీజుకి ఇవ్వడంతో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. బిల్డింగ్లు ఎప్పుడైనా నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు బిల్డింగ్లు వాళ్ళు తీసుకోవాలి, నాకు స్థలాలు బిల్డింగ్తో నాకు సంబంధం లేదు. ఏ చిట్టు పడిపోయినా ఏది పడిపోయినా క్లియర్గా డాక్యుమెంట్లో ఉంది, ఏది పడిపోయినా చిట్టు పడిపోయినా ఏదైనా నాకు ఇవ్వాలి, దాని మీద ఫలసాయం వాళ్ళు అనుభవించాలి. అలాగే బిల్డింగ్లు కట్టుకున్నారు, డ్యూటీలు కట్టుకున్నారు, రన్నింగ్ చేసుకుంటున్నారు, దాని తర్వాత ఫలసాయం వాళ్ళతో నాకు కానీ నాకేం రాదు. రేపోతే నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు నీ స్థలం ఏంటి ఇచ్చానో ఆ స్థలం నాకు అప్పచెప్పాలండి అన్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వెలమ కార్పొరేషన్ కు 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట నాయకులు లగుడు గోవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన తమ సామాజిక వర్గానికి గడిచిన కాలంలో ఏ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇతర సామాజిక వర్గాలతో పోల్చుకుంటే అత్యంత దీనస్థితిలో తాము ఉన్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాష్టంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ నుండి బీసీఏకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటూ హెచ్చరించారు. వెనుకబడి ఉన్న సామాజిక వర్గం జనరల్గా మన ఏపీ స్టేట్లో చూసినా మంది అత్యల్ప జనాభా ఉన్న ఒక సామాజిక వర్గం. ఇప్పుడు ఏంటంటే అధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలకు కూడా సపరేట్గా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి వాళ్ళ పిల్లల చదువులకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ మనం చాలా వెనుకబడి ఉన్న మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా మనకి కులం ఉండదు, మన ఉత్తరాంధ్ర జిల్లాలోనే మన వెలములు ఉన్నది. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు మామూలుగానే చాలా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ వెలముల సంక్షేమం కోసం గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కొప్పలమ్మ కార్పొరేషన్ అని ఒకటి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాన్ని ఒక కార్యరూపం దాల్చలేదు. దానికి గండి బాబ్జీ గారిని అప్పుడు తాత్కాలిక అధ్యక్షుని చేసినా సరే తర్వాత దాని కంటి తన్ని సరైన రీతిలో అభివృద్ధి చేయడం జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా సరే వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెలమ కార్పొరేషన్ నిధులు సమకూర్చి వెలమ విద్యార్థుల చదువుల కోసం వాళ్ళ ఉన్నతి కోసం ప్రభుత్వం కృషి చేయాలని, తప్పనిసరిగా ఈ విధంగా నెక్స్ట్ తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నేడు విశాఖపట్నం పౌర గ్రంథాలయం వేదిక ఆర్థిక సామాజిక వివిధ రంగాల్లో అత్యంత వెనుకబడినటువంటి వెలమ సామాజిక వర్గానికి వెలమ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, ఆ యొక్క కార్పొరేషన్కు 2,000 కోట్ల రూపాయల నిధులు రేపు రానున్న బడ్జెట్లో ప్రవేశపెట్టాలని, వెలమ కార్పొరేషన్కు పాలక మండలి కూడా ఏర్పాటు చేయాలని, వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలని, వెలమ విద్యార్థులు ఉచిత విదేశీ విద్యా సౌకర్యం, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, మరి అదేవిధంగా ఉత్తరాంధ్రలో అత్యధికంగా వెలమ సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి 59% మంది ఉత్తరాంధ్రలో వెలమ సామాజికం చెందినవారు కాబట్టి 1983 నుంచి కూడా విశాఖపట్నం మేయర్ స్థానం అనేది వెలమ సామాజిక వర్గం కాబట్టి రానున్న ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి విశాఖపట్నం మేయర్ స్థానాన్ని కేటాయించాలి. మరి అదేవిధంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటూ విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరావు శ్రీనివాసరావు అన్నారు. నేడు అక్కయ్యపాలెం దరి ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యతో పాటుగా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులను అభినందించారు. ప్రస్తుత రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, పేద పిల్లలకు చేయూతనివ్వడం వంటి కార్యక్రమాలు చేస్తున్న వీరు భవిష్యత్తులో మరింత సేవా దృక్పథంతో ముందుకు సాగాలంటూ ఇందుకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని చెప్పారు.
అది నేను రవి అని అబ్బాయి ఇద్దరం కలిసి ఆ గ్రూప్ స్థాపించడం జరిగింది. గ్రూప్ స్థాపించినప్పటి నుంచి ప్రతి ఆదివారం రోడ్డు మీద ఉండే వాళ్ళకి 100 మంది భోజనాలు పెట్టడం కానీ లేకపోతే అనాథాశ్రమంలో పిల్లలకి భోజనాలు పెట్టడం జరగడం జరుగుతుంది. దీన్ని చేయడానికి కారణానికి మాకు గ్రూప్ మెంబర్స్ ఎంతో సహకరిస్తున్నారు. మా ఈవెంట్కి సహకరించిన గ్రూప్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సపోర్ట్ మీకు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ శ్రీనివాస్ హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 2వ వార్షికోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మరి దాన్ని అందరూ కూడా అభినందించాల్సిన విషయం. మరి ఈరోజు చిన్నారులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు కూడా చిన్న వయసులోనే ఈ చారిటీ ట్రస్ట్ చేయడం గొప్ప విషయం. మరి అలాగే పిల్లలకు కూడా చారిటీ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానులు, తల్లిదండ్రులను ఏ రకంగా గౌరవించాలి, గురువులను ఏ విధంగా పూజించాలన్న విషయాన్ని కొంచెం మీరు బోధిస్తూ అలాగే హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ వారి ఎన్జిఓ చాలా చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ పిల్లలందరికీ కూడా చదువులు చెప్పించడం, అట్లాగే బయట సేవా కార్యక్రమాలు అనేక మంది ఆర్ఫన్స్కి వాళ్ళకి దుప్పట్లు కానీ లేదా ఇతర సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. అట్లాగే వారితో పాటు చాలా ఎన్జిఓస్ ఉన్నారు, ఇవాళ చాలామంది పాల్గొన్నారు ఎన్జిఓస్, వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేము ప్రభుత్వ తరఫున అందులో చదువుతున్నటువంటి పిల్లలకి అమ్మఒడి వర్తించేలా చేయనందుకు ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో కందుల నాగరాజు గారు, కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీనియర్ లీడర్ అయిన, అట్లాగే కొనతాల రాజు గారు, కొనతాల గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ అధినేత, వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. తప్పకుండా ఈ కృష్ణ శ్రీను చారిటబుల్ ట్రస్ట్ అది హెల్పింగ్ హ్యాండ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మేము అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తామని సందర్భంగా చెప్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు పిల్లల విద్య విషయంలో. అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు స్థలాలు కేటాయించాలంటూ సీపీఎం పార్టీ నగర కమిటీ సభ్యులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నందమూరి నగర్ 66వ వార్డులో సర్వే నెంబర్ 50-76-77లో ప్రభుత్వ బంజర్ భూముల్లో రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ 367 ప్రకారం ఇల్లు స్థలాలను పట్టాలను అర్హులైన వారికి వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే చేసి ఎక్కడ వారు అక్కడే స్థలాలు కేటాయించాలంటూ వేపగుంట జోన్ 6 కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి, జోన్ నాయకులు వెంకటరావు మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఉగాది రోజుకు అర్హులైన లబ్దిదారులకు ఇల్లు స్థలాలు కేటాయించాలంటూ సన్నాహాలు చేస్తోందని, అందులో భాగంగానే 66 వార్డుల్లో ఉన్న అర్హులైన వారందరికీ ఇల్లు స్థలాలు కేటాయించాలంటూ ప్రభుత్వ బంజర్ భూమిలో పిచ్చి మొక్కలు తొలగించి చదును చేశాము, అంతే తప్ప పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టలేదంటూ చెప్పారు. ప్రభుత్వానికి ఇక్కడ బంజర్ ఉంది, ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పేసి చూపించడానికి మేము ప్రయత్నం, పేదంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సీపీఎం పార్టీ అండగా ఉండి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. కానీ కొంతమంది ఎవరైతే బడాబాబులు ఉన్నారో, రాజకీయ నాయకుల ముసుగులో, రియల్ ఎస్టేట్ వాళ్ళ ముసుగులో, ఈ పక్కన ఉన్నటువంటి బంజర్ కూడా మాది అని చెప్పేసి వాళ్ళు దాని మీద కన్నేసిన సందర్భంగా ఇది తెలిసి పేదలందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందమూరి నగరం, వెంకటాపురం, ఎస్సీబీసీ కాలనీ, కంపరపాలెం, పద్మనాపురం, ఆరా వెంకటాపురం ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, అద్దులకి ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అధ్యయనంలో ఉంటున్నారో, ఒకే కుటుంబంలో 2-3 కుటుంబాలన్నీ కూడా నివాసం ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని, ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పేసి 367 జీవో ప్రకటించింది. ఆ ప్రకారంగా ఇక్కడే స్థలం ఉంది కాబట్టి ఇక్కడే మాకు ఇవ్వండి అని చెప్పేసినటువంటి నినాదంతో మొత్తం ఆ యొక్క సర్వే అంతా కూడా ప్రాంతానంతటి కూడా సర్వే చేయాలని చెప్పని, దేవస్థానాలు మాకు మాది ఉందని కొంతమంది అంటారు, కొంతమంది ప్రైవేట్ హౌస్లు బాధ అని అంటారు, ప్రభుత్వ భూమి అనే రెవెన్యూ అంటారు. కాబట్టి ఇదంతా కూడా సర్వే చేసి ఆ రకంగా ప్రభుత్వం తాలూకు భూమిలో వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్తున్నాయి. ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నారు, మాకు నివసించడానికి దానికి జాగా ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని అడగడానికి ఈవేళ జీవీఎంసీ కార్యాలయానికి రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ మీకు అదిగో స్థలాలు ఇస్తాం, ఇదిగో స్థలాలు ఇస్తాం,
స్థలాలు ఎందుకు, ఇల్లే కట్టించి ఇచ్చేస్తాం అని చెప్పి అందరికీ పలకలు పెట్టి ఫోటోలు తీయించారు. ఎవరికైనా ఇల్లు వచ్చిందా? ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు. పలకలు పెట్టి ఫోటోలు తీయించుకొని మాకు ఓట్లు వేయండి అని ఓట్లు వేసుకుని గెలిపించుకుని పెద్ద మనుషులందరూ 10 సంవత్సరాల నుంచి ఎవరూ కనపడడం లేదు. ఈవేళ మీరు స్థలాలు ఇవ్వలేదు కనుక, మీరు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు కనుక, మేమే మా పక్కనే ఉంది బంజరు భూమి, అందులో మేము ఇల్లు వేసుకుంటాం, మాకు ఇక్కడే స్థలాలు ఇవ్వండి అని అడగడానికి ఈ పేదవాళ్ళందరూ రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఇష్యూ ఏముంది, ఈ ల్యాండ్ ఇష్యూ దాన్ని చూస్తారు. తర్వాత ఎవరైతే మీరందరూ వాలంటీర్స్ ఎవరు రాలేదు, ఇళ్ళ హౌస్ సైట్స్ నమోదు చేయలేదు అన్నారు, మీ అందరికీ కూడా సచివాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా బోర్డు కూడా పెట్టాం ఏ సచివాలయం ఎక్కడెక్కడ ఉంది అన్నది. మీరు దయచేసి సచివాలయంలోనే దరఖాస్తులను ఇవ్వండి. దయచేసి మీ వార్డు పరిధిలో, అదే మీరుంటున్న ఏరియాలో సచివాలయం ఎక్కడుందో మీకు తెలుస్తుంది, ఎందుకంటే ప్రతి 1000 కుటుంబాలకు ఒక సచివాలయం ఉంది, వార్డు సచివాలయం, అందులో ఇవ్వండి. అడ్మిన్ సెక్రటరీస్ ఉంటారు, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళకి ఇస్తే మీరు ప్రాసెస్లో పెడతారు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాకు లిస్టు కూడా ఇవ్వలేదు. లిస్టు మీరు ఇచ్చేకన్నా మాకు కూడా ఇవ్వండి, కానీ వార్డు సచివాలయంలో మీ దరఖాస్తులు అందజేయండి, అందజేస్తే మేము పరిశీలిస్తాం. ప్రముఖ పర్యాటక కేంద్రం విశాఖ జిల్లా అరకులోయలో రాష్ట పర్యాటక శాఖ ఆధ్వర్యాన అరకు ఉత్సవ్ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఢంగా ముగించి జ్యోతి ప్రజ్వలం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మంత్రితో పాటుగా అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు పాల్గొన భాగ్యలక్ష్మి తదితరులు ప్రసంగించారు. గిరిజన సాంప్రదాయ దింస, లంబాడి, భద్రాచలం కొమ్ము డాన్స్, ముంచంగుట్టు, ఒడియా తదితర నృత్యాలతో పాటుగా శివారెడ్డి చేసిన మిమిక్రీ, సినీ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి పాటలు మంచి జోష్ని నింపాయి. భార్గవ్, శ్యామ్ల యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో టూరిజాన్ని మరింత అభివృద్ది చేసి ఇందులో 75% ఉద్యోగాలు గిరిజనులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లుగా రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లి మార్కెట్ యార్డు సమావేశ మందిరంలో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రావికమతం, నర్సీపట్నం, మాకవరిపాలెం, రోలుగుంట, గోలుగొండ, నాతవరం, కోటమురట్ల తదితర మండలాల నుండి సీపీఐ నాయకులు, కార్యకర్తలు, రైతు కూలీలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, పాలనా విధానాలు, ప్రజల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, సామాన్య ప్రజలకు నష్టమేమిటి అనే దానిపై జాతీయ న్యాయకత్వంలో ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామని సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు గురుబాబు, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి ఏ విమల, రైతు సంఘం రాష్ట కార్యదర్శి గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. మనకి సామాన్య ప్రజలకు జరిగేటటువంటి నష్టం ఏంటి, ఈ నష్టం నుంచి ఎలా బయటపడాలి అనే దానికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి మా పార్టీ జాతీయ సమితి చేసినటువంటి నిర్ధారణను మా పార్టీ సభ్యులందరికీ వివరించడం కోసం ఈరోజు నర్సీపట్నంలో పార్టీ ఆధ్వర్యంలోని ఈ జర్లబాడి సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీ ఏవైతే బాధ్యతలు ఇచ్చిందో, జాతీయ సమితి ఏవైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపును ముందుకు తీసుకుని పోయేటటువంటి పద్ధతి. మరి ఈ ప్రాంతంలో అనేక వేల మంది రైతులు బోడు భూములు సాగు చేసుకుంటూ 3-4 తరాల నుంచి 5 తరాల నుంచి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఆ భూమి మీద సంపూర్ణమైన హక్కు కల్పించాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ మెరుగైనటువంటి జీవితం ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో మేము తగిన ప్రణాళిక వేసుకొని ముందుకు పోతామని చెప్పని తెలియజేస్తాం. రాష్ట ప్రభుత్వం గత 15 రోజులుగా ఆంగ్ల బోధనపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శిక్షణలో ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని సాధించాలంటూ ఆర్జేడీ నాగేశ్వరరావు కోరారు. పద్మనాభ మండలంలో రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంగ్ల భాషలో ప్రభుత్వ పాఠశాలలు రానున్న రోజుల్లో మరింత మెరుగుపడతాయని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఆంగ్ల బోధనపై పట్టు సాధించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలంటూ సూచించారు. రానున్న విద్యా సంవత్సరానికి గాను పిల్లలను ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సాధించడానికి మార్చి 15 నుండి 22వ తేదీ వరకు పాఠశాలలో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులపై కూడా ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను ఉచితంగా అందించినట్లుగా తెలియజేశారు. As a teacher,
We are always ready to learn the language, anything, any new thing. So many things we are learning every day. So it is, I think it may be taken 2 or 3 months. If you are ready to learn the language properly, so it will take 2 or 3 months. So our target is, if government implemented the English medium instruction, our target is June 12th or maybe 15th. So we have sufficient time. March, April, May, so nearly 3 and 3.5 years. So it is a long time actually. So you, as a teachers, if we improve our proficiency in English, there may be so many benefits to the persons. The ultimate beneficiary is our student. Our ultimate beneficiary is our student. So due to lack of English medium instructions and English language proficiency, our students face a lot of problems in higher education, particularly medicine and engineering, whatever may be. So many problems. రోడ్డుకి ఇరువైపులా చెరువు గట్లవైన నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం కానరావడం లేదంటూ ఏపీడీ మల్లికార్జునరావు ఉపాధి హామీ సిబ్బందిపై మండిపడ్డారు. పద్మనాభ మండల కాంప్లెక్స్ ఆవరణలో అదనపు పీడీ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 2018 ఏప్రిల్ నుంచి మార్చి 2019 వరకు జరిగిన ఉపాధి హామీ పథకంలో 14,14,43,150 రూపాయల విలువైన అభివృద్దిపై సామాజిక బృందం సామాజిక తనిఖీ నిర్వహించింది. చాలా గ్రామ పలు రకాల మొక్కలు వేయకుండా వేసినట్లుగా పలు శాఖల సిబ్బంది నిధులను దుర్వినియోగం చేసినట్లు డీఆర్పీలు ప్రజావేదికలో వెల్లడించారు. ఈ విషయంలో మల్లికార్జునరావు ఉపాధి హామీ సిబ్బందిపై మండిపడ్డారు. కాజేసిన నిధులను తప్పకుండా కట్టవలసిన ఉంటుందని హెచ్చరించారు. మద్ది గ్రామ వీఆర్పీపై వచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. చిన్న చిన్న విషయాలు ఏంటంటే జాబ్ కార్డ్స్ అప్డేషను, రికార్డ్స్ అప్డేషను ఇలాంటివి తప్పితే మేజర్ ఇష్యూస్ ఏమి ఇక్కడ పెద్దగా ఏం రాలేదు. మొక్కల విషయానికి సంబంధిస్తే ఒక విధంగా మిగతా మండలాలతో పోలిస్తే ఈ మండలంలో మొక్కల పెరుగుదల అంతా బాగానే ఉంది, సంరక్షణ కూడా బాగానే ఉంది, సర్వైల్ కూడా బాగానే ఉంది, ఇకపోతే హౌసింగ్ కూడా బాగానే ఉంది. యానిమల్ హస్బెండరీ విషయంలో కొంచెం ప్రతి మండలంలో ఇది ఉన్నదే. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ స్టాఫ్ స్ట్రైక్లో వెళ్ళటం వల్ల వాళ్ళు ఇన్ టైంలో సరైన రికార్డు ఇవ్వకపోవడం వల్ల కూడా సమస్య ఉంది. అందుకని దానికి ఏం చేశామంటే వచ్చే ఆడిట్కి దాన్ని టేకప్ చేయడానికి అని చెప్పి రాశాము. మిగతా అంశాలన్నీ ఇబ్బందికరంగా ఏం లేవండి. ఓవరాల్గా అయితే పద్మనాభం మండలం తాలూకా సోషల్ ఆడిట్ ప్రాసెస్ బాగుంది. విద్యార్థులకు చదువుతో పాటుగా పలు సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రాధాన్యత కల్పించినట్లయితే వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని వండర్ కిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లా రామ్నాయుడు అన్నారు. నేడు సిరిపురం దరి ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో వండర్ కిడ్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వారు చదువుకునేందుకు వీలుగా అవకాశాలు కల్పించామని, విద్యార్థులకు చదివే ముఖ్యం కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండేలా కృషి చేస్తున్నామని, అలాగే అందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను తమ పాఠశాలలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఎక్స్పో 2020 అనేది ఓడా చిల్డ్రన్ థియేటర్లో, విఆర్ఎండిఏ చిల్డ్రన్ థియేటర్లో ఈ రోజున చాలా అద్భుతంగా 4,000 మంది ఆడియన్స్ తో జరుగుతుంది. దానికి ఇవాళ చీఫ్ గెస్ట్గా ద్రోణరాజ శ్రీనివాస్ గారు, అలాగే ఢిల్లీ నుంచి నీసా ప్రెసిడెంట్ కులభూషణ్ శర్మ గారు, స్టేట్ అపుష్మా ప్రెసిడెంట్ ఏ కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా వచ్చి మన ప్రోగ్రామ్ని తిలకించారు. ఈ రోజున ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఏదో టైంలో వచ్చి మీ పిల్లల్ని ఆశీర్వదించి వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.
మార్చి 9-10-11 తేదీల్లో 94వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు తగరపల్సలో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు అగంధ నందగిరి స్వామి వెల్లడించారు. తగరపల్సలో యోగా శిక్షణ కేంద్రం వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మలయాళ స్వామివారు 1926లో చిత్తూరు జిల్లాలో ఏర్పడు గ్రామంలో వ్యాసాశ్రమను స్థాపించినట్లుగా తెలియజేశారు. జాతి కుల వర్గ లింగ భేదం లేకుండా ఆయన అందరికీ దైవ జ్ఞానాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 1926వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా ఈ జ్ఞానసభలు జరుగుతున్నాయని, ఈ ఏడాది కూడా ఇక్కడ 94వ జ్ఞానసభలు నిర్వహిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. సనాతన వేదాంత జ్ఞానసభ మన తగరపు వలస ముఖ్యంగా మన మణికంఠ నాగరాజు గారు మరి వారి స్నేహితులు భక్తులు అందరూ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో జరిపి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలనేటువంటి ఒక తపనతో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 9-10-11 తేదీల్లో మరి అనేక విశేషంగా జరగనుంది. 8వ తారీఖు సాయంత్రం స్వామీజీలు భక్తులు కోలాటాలతో శోభాయాత్ర కార్యక్రమం ఉంటుందన్నమాట. రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. నేడు ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ నగర అధ్యకులు వంశీకృష్ణ సమక్షంలో టీడీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీలకు ఇతర పార్టీ నాయకులు చేరడం ఓ శుభ పరిమాణమని అన్నారు. గత 20 సంవత్సరాల నుండి టీడీపీ పార్టీలో కీలక పాత్ర పోషించిన నాయకులు నేడు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం ఓ శుభ సూచకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, అందుకు నిదర్శనం ఈ చేరికలేనంటూ ఉదహరించారు. సుమారు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో ఇవాళ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఏ ముఖ్యమంత్రి గారు కూడా గెలిచినటువంటి 7 నెలల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేర్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇన్ని సంక్షేమ పథకాలు 7 నెలల్లో అమలు చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా దొరకలు లేరు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కానీ ఆయన పడుతున్న కృషి, ఆయన పట్టుదల చూసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం జనసేనకు సంబంధించిన నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు పనిచేయలేకపోయాం, మనం ఇలాంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేస్తే తప్పకుండా మనం ఏ ఉద్దేశంతో అయితే ప్రజల సేవ చేయాలని రాజకీయాలకు వచ్చామో దానికి అర్థం అంటూ ఉండాలంటే తప్పకుండా మనందరూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయాలి అనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 38వ 39వ వార్డుకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం రావడం, అది దానికి ముఖ్యంగా చొక్కాకు వెంకటరావు గారు, కాంట్రాక్టర్ శంకర్రావు గారు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని వారందరినీ కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, జనసేన పార్టీ నుంచి మరియు తెలుగుదేశం పార్టీ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద చాలా ఇష్టంతో అభిమానంతో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి, ఆయన చేసే సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు భారీ ఎత్తున కొన్ని 100 మంది ఈరోజు జాయిన్ అవడం జరిగింది. ఇది పూర్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చూసి, ఆయన సుదీర్ఘకాలం పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనే అభివృద్ధికి అవసరం, ఆయన సంక్షేమానికి అవసరం, ఆయన ఏదైతే పాదయాత్రలో ఏదైతే హామీలు ఇస్తున్నారో ఆ హామీలను ఈరోజు నెరవేర్చుకుంటూ ఒక గొప్ప ముఖ్యమంత్రిగా, దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా ఈరోజు నిలబడటం జరిగింది.
ఈ నెల 2వ తేదీ నుండి 4 రోజుల పాటుగా 36వ మేజర్ పోర్టు క్రికెట్ పోటీలు జరగనున్నాయని విశాఖ పోర్టు నిర్వాహకులు తెలియజేశారు. నేడు వక్కయ్యపాలెం దరి పోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోర్టు డిప్యూటీ హరినాథ్ రేపటి నుండి 4 రోజుల పాటుగా దేశవ్యాప్తంగా సుమారు 12 మేజర్ పోర్టుల నుండి క్రీడాకారులు తలపడనున్నారని స్పష్టం చేశారు. గత ఏడాది పారాదీప్ విజేతగా నిలిచిందని, ఈ ఏడాది మన వైజాగ్ పోర్టులో 3 రంజీ ప్లేయర్స్ ఉన్నారని, అలాగే క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వారు పేర్కొన్నారు. Sorry, we are runners in the runners up. Mumbai was the winners in the మేజర్ పోర్ట్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ స్పోర్ట్స్ కౌన్సిల్ జాయింట్గా ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ 39th ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ 38th పర్దీప్లో జరిగింది, ఈ 39th విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ టోర్నమెంటు రౌండ్ రాబిన్ లీగ్ మెథడాలజీలో జరుగుతుంది. మార్చి 2nd అంటే సోమవారం నుంచి 6వ తారీఖు శుక్రవారం వరకు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ 2 మార్చి సోమవారం 8:30కి స్టార్ట్ చేస్తున్నామండి. ఈ మ్యాచ్ షెడ్యూల్ 3 పూల్స్ కింద విభజించామండి. ఏబిసి పూల్ ఏలో ముంబై, కలకత్తా, కాండ్లా, టూటుకోన్. పూల్ బి పరదీప్, జేఎన్పిటి, కొచ్చిన్. పూల్ సి విపిటి, చెన్నై, ఎన్ఎంపిటి. ఫస్ట్ మ్యాచ్ రేపు మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుందండి. ఇనాగ్రేషన్ అయినాక విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వర్సెస్ చెన్నై పోర్ట్ ట్రస్ట్ ఈ స్టేడియంలోనే జరుగుతుందండి. సేమ్ టైంలోని ముంబై వర్సెస్ కాండ్లా రైల్వే స్టేడియంలో జరుగుతుంది. దీనికి ఇండిపెండెంట్గా బీసీసీఐ తరఫున అపాయింట్ చేసిన ఎంపైర్స్ని నామినేట్ చేశాము. 3rd ఎంపైరు స్కోరర్ కూడా ఇండిపెండెంట్ పర్సన్నే అపాయింట్ చేస్తున్నామండి. దీనికి విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ కూడా మేము తీసుకుంటున్నాం. వాజ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తెలుగుదేశ పార్టీ ఆటలు ఇక కొనసాగవు, విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డి స్పష్టం. రాష్ట పరిపాలన అస్తవ్యస్తం, సిపిఐ సర్వసభ్య సమావేశంలో జేవీ సత్యనారాయణ ఎత్తేవా. రేపటి నుంచి మేజర్ పోర్టు క్రికెట్ పోటీలు ప్రారంభం, విలేకరుల సమావేశంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ హరినాథ్ వెల్లడి. వాజిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.